प्रधानी मोडी तल्ली हीराबेन कन्नुमूत अनारोग्यंतो रेंडु रोजुल क्रितम आस्पत्रिलो चेरिन हीराबेन इटीवले वंदो पुट्टिनरोजुनु पूर्ति चेसुकुन्नारु। प्रधान नरेंद्र मोदी की मातृवियोग कल मोदी तल्ली हीराबेन तुदि श्वास विचार रेंडु रोजुल क्रितम अनारोग्यंतो अहमदाबाद यूएन मेहता आस्पत्रिलो चेरारु। आमे अक्कड चिकित्स पोंदुतू अर्धरात्रि कन्नु मूशारु। अटु तल्लि मरणंपै भावोद्वेगंतो प्रधान मोदी ट्वीट चेशारु। निंडु नूरेळ्ळु पूर्ति चेसुकोनि ईश्वरुडि चेंतकु चेरिंदि अंटू ट्वीट लो राशारु मोदी। इक वंदव पुट्टिनरोजुन तानु अम्मनु कलिसिनप्पुडु आमे ओ विषयं चेप्पिंदि अन्नारु। తెలివితో పని చేయండి, స్వచ్ఛతతో జీవించండి అని చెప్పారు అన్నారు। ఆ విషయాన్ని తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అని చెప్తూ మోడీ ఎమోషనల్ అయ్యారు। ఇక హీరాబెన్ మృతికి పలువురు సినీ రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు। అటు బీజేపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు। మరోవైపు ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది। తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు మోడీ। ఆయన ఎంత బిజీగా ఉన్నా ఫోన్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు। డిసెంబర్ లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ను కలిసారు, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు। గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సమయంలో డిసెంబర్ 4న గాంధీనగర్ లో ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ను కలిసారు। తల్లి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు। అనంతరం ఆమెతో కూర్చొని టీ తాగారు। గుజరాత్ ఎన్నికలకు ముందు జూన్ 18న తన 100వ పుట్టినరోజు సమయంలోనూ మోడీ తన తల్లిని కలిశారు। అంతకు ముందు మార్చి 11న గుజరాత్ లో 2 రోజుల పర్యటనలో ఉన్నప్పుడు రాత్రి 9 గంటలకు తల్లి హీరాబెన్ ను కలవడానికి గాంధీనగర్ కు చేరుకున్నారు మోడీ। అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్న ఆయన తల్లితో కలిసి కిచ్చిలు తిన్నారు। ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది, మోడీ తల్లి హీరాబెన్ తుది శ్వాస విడిచారు। 2 రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు ఆమె। అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్ను మూశారు। అటు తల్లి మరణంపై భావోద్వేగంతో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు। నిండు నూరేళ్ళు పూర్తి చేసుకొని ఈశ్వరుడి చెంతకు చేరింది అంటూ ట్వీట్ లో రాశారు మోడీ। ఇక 100వ పుట్టినరోజున తాను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది అన్నారు మోడీ। తెలివితో పని చేయండి, స్వచ్ఛతతో జీవించండి అని చెప్పారు అన్నారు। ఆ విషయాన్ని తాను ఎప్పుడు గుర్తుంచుకుంటాను అని చెప్తూ మోడీ ఎమోషనల్ అయ్యారు। ఇక హీరాబెన్ మృతికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు। అటు బీజేపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు। మరోవైపు ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది। తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు మోడీ। ఆయన ఎంత బిజీగా ఉన్నా ఫోన్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు। డిసెంబర్ లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ను కలిసారు, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు। గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సమయంలో డిసెంబర్ 4న గాంధీనగర్ లో ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ను కలిసారు। తల్లి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు। అనంతరం ఆమెతో కూర్చొని టీ తాగారు। గుజరాత్ ఎన్నికలకు ముందు జూన్ 18న తన 100వ పుట్టినరోజు సమయంలో మోడీ తన తల్లిని కలిసారు। అంతకుముందు మార్చి 11న గుజరాత్ లో 2 రోజుల పర్యటనలో ఉన్నప్పుడు రాత్రి 9 గంటలకు తల్లి హీరాబెన్ ను కలవడానికి గాంధీనగర్ కు చేరుకున్నారు మోడీ। అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్న ఆయన తల్లితో కలిసి కిచ్చిలు తిన్నారు। ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది, మోడీ తల్లి హీరాబెన్ తుది శ్వాస విడిచారు। దీనికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు। రాజు, ఎస్ మహేశ్వరి, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం జరిగింది, తన తల్లి మరణించినట్లుగా స్వయంగా ప్రధాని ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం। ప్రధానంగా 100 ఏళ్ళు జీవించినటువంటి తన తల్లి
దేవుడి పాదాల వద్దకు చేరుకుందంటూ ప్రధాని మోడీ ఉద్వేగభరితమైనటువంటి ట్వీట్ చేశారు. అంతేకాదు రెండు రోజుల క్రితం తల్లి ఆసుపత్రిలో చేరిందనే విషయం తెలియగానే అహ్మదాబాద్ కు వెళ్లి అక్కడ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు, తన తల్లిని కూడా చూసొచ్చారు మోడీ. అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు ఆసుపత్రి వర్గాలైతే హీరాబెన్ మోడీకి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా స్టేబుల్ గానే ఉన్నారు, పరిస్థితి బాగుంది, ఆరోగ్య పరిస్థితి అని వాళ్ళు స్పష్టం చేశారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందడం కొంత మోడీకి కావచ్చు, ఆ కుటుంబంలో కూడా, అంటే తను 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఎంతో కాలంగా తన పిల్లల కోసం కావచ్చు, తన ఒక అకుటుంబంగా ఉండడమే కాకుండా కర్మయోగిగా ఉంది. సో తన ఇచ్చినటువంటి వాల్యూస్ వల్లే ఈ రోజు తాను ఈ జీవితాన్ని గడపగలుగుతున్నాను, అంతేకాదు దేశానికి సేవ చేయడంలో కూడా తన తల్లి నుంచే ఎంతో నేర్చుకున్నానని చెప్పి మోడీ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విషయం తెలియగానే ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరారు, మరికొద్దిసేపట్లో అహ్మదాబాద్ కు చేరుకుంటారు. అయితే అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అహ్మదాబాద్ లో. మరోవైపు ఇప్పటికే ప్రముఖులంతా కూడా ప్రధానమంత్రి మోడీ తల్లి మరణ వార్త విని వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రికి అటు వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా ధైర్యంగా ఉండాలి అంటూ తన తల్లి మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తుంటే కూడా 100 ఏళ్ళు తను సంతోషంగా బతికింది, అంతేకాదు తన తల్లి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా తల్లి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా తల్లి పాదాలను తాకి తను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసేటటువంటి ప్రధాని, మిఠాయిలు కూడా పంచుకునే వాళ్ళు, తన తల్లితో ఎంతో ఆప్యాయంగా కాసేపు గడిపేవారు, ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా గుజరాత్ వెళ్ళిన ప్రతిసారి తల్లిని కలిసే ప్రయత్నం అయితే చేసేవారు మోడీ. సో ఈ రోజు తన తల్లి చివరి చూపు కోసం ప్రధాని ఢిల్లీ నుంచి బయలుదేరారు. అంత్యక్రియలకు సంబంధించి అధికారికంగా మరికొద్దిసేపట్లో అనౌన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అటు అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి వాళ్ళందరూ చేరుకుంటున్నారు. తనకి ప్రధానమంత్రి మోడీ తల్లి మరణ వార్తను ఆయన అభిమానులందరూ కూడా కొంత శోక సంద్రంలో మునుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరైతే ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా చాలా మంది అహ్మదాబాద్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి, మోడీ అహ్మదాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తుంది, అయితే ఎంత సమయం పట్టొచ్చు రాజు? మరికొద్ది సేపట్లో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు మోడీ చేరుకుంటారు, చేరుకోగానే నేరుగా ఆసుపత్రికి వెళ్తారు. సో తన తల్లి చివరిసారిగా అక్కడ తన తల్లికి తన తల్లి చూస్తారు. సో ఆ తర్వాత అంత్యక్రియల్లో కూడా మోడీ పాల్గొంటారు. సో దీనికి సంబంధించి వాస్తవానికి ఈ రోజు బెంగాల్ లో కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉండింది అధికారిక షెడ్యూల్ ప్రకారం. సో వాటన్నిటి వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఆ కార్యక్రమాల్లో వర్చువల్ గా పాల్గొనే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు పూర్తిగా కూడా అహ్మదాబాద్ లోనే గడిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేశ్వరి, థ్యాంక్ యూ రాజు. ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. మోడీ తల్లి హీరాబెన్ తుది శ్వాస విడిచారు. 2 రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు ఆమె. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్ను మూశారు. తల్లి మరణంపై భావోద్వేగంతో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. నిండు 100 ఏళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరింది అంటూ ట్వీట్ లో రాశారు మోడీ. ఇక 100వ పుట్టినరోజున తాను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది అన్నారు మోడీ. తెలివితో పనిచేయండి, స్వచ్ఛతతో జీవించండి అని చెప్పారు అన్నారు. ఆ విషయాన్ని తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అని చెబుతూ మోడీ ఎమోషనల్ అయ్యారు. ఇక హీరాబెన్ మృతికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. అటు బీజేపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు